అందరికీ నమస్తే అండి ఈ వీడియో కొంచెం భిన్నమైన అంశం మేబీ చాలామందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా రాష్ట్ర శ్రేయోభిలాషిగా అసెంబ్లీ అంటే ఏంటో చాలామందికి తెలియదేమో మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదేమో అసెంబ్లీ అంటే ఒక రాష్ట్రంలో అతిపెద్ద సమస్యలను అసెంబ్లీలో చర్చించి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు రాష్ట్రంలో ఏదైనా సమస్య జరిగితే ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంటే దాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు దానికి ఒక చట్టం తీసుకురావడమా లేదంటే ఏమైనా చట్ట సవరణ చేయడమా లేదా లేదా ఇంకేమైనా అంశాలు బిల్లులు తీసుకురావడమా అనే అంశాలను పరిశీలిస్తారు రకరకాల వాళ్ళు అమలు చేస్తున్న పథకాల మీద వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బుల మీద ఏమైనా లోపాలు ఉన్నా మాట్లాడతారు రాష్ట్ర పరిపాలన మొత్తం అంశాలని అసెంబ్లీలో చర్చిస్తారు కాకపోతే దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నుంచి మన రాష్ట్ర అసెంబ్లీ కేవలం అరుపులకి కేకలకి రౌడీజాలకి బెదిరింపులకి భజనలకి పొగడ్తలకి వేదిక అయిపోయింది వెకిలి నవ్వులకి పనికిమాన్ల సెటైర్లకి వేదిక అయింది గత పది సంవత్సరాలుగా మన రాష్ట్ర అసెంబ్లీ అత్యంత దరిద్రావస్థలో ఉంది దౌర్భాగ్య స్థితిలో ఉంది కేవలం మన అసెంబ్లీ అంటే ఏంటి ఒకడి మీద ఒకటి అరుచుకోవడము వెకిలి చేష్టలు చేసుకోవడము చండాలమైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము బెదిరించుకోవడము భయపెట్టుకోవడము మొత్తం అంతా ప్రతిపక్షం వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ భజన చేసుకోవడం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం దానికే వేదిక అయింది కానీ అసెంబ్లీ అంటే అది కాదు అసెంబ్లీ అంటే ఒక కూలంకషమైన చర్చ ఉంటుంది ఒక అంశం ఇదిగో రాష్ట్రంలో పలానా ప్రాంతంలో జ్వరాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి దానికి ఏమైనా పరిష్కారం ఉందా ఏమైనా దాని మీద మనం ప్రత్యేకమైన ఫండ్ శాంక్షన్ చేయొచ్చా లేదు రాష్ట్రంలో ఇలా ఈ పెద్ద సమస్య ఉంది దీని మీద ఒక చట్టం తీసుకురావాలి లేదా ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి ఇలా అనేక అంశాలు చర్చించాలి ఇలా చర్చించాలంటే అసెంబ్లీలో కొంతమంది సబ్జెక్టు వాళ్ళు కావాలి సో అందుకే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంటు ఏర్పాటు చేయడం కష్టమే టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చే అవకాశమే ఉంది టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది రాష్ట్రంలో మౌత్ టాక్ చూస్తుంటే అదే కనిపిస్తోంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న మౌత్ టాక్ వైసీపీకి బాగా వ్యతిరేకంగా ఉంది కానీ నా పర్సనల్ అభిప్రాయం ఒకటి చెప్తా అసెంబ్లీలో చర్చ జరగాలి అంటే మంచి చర్చ జరగాలి అంటే కొంతమంది ఓడిపోవాలి కొంతమంది గెలవాలి వైసీపీ తరఫున కొంతమంది ఓడిపోవాలి కొంతమంది గెలవాలి అప్పుడే అసెంబ్లీ బాగుంటుంది రోజా గారి లాంటి వాళ్ళు కొడాలనాని గారు లాంటి వాళ్ళు ఓడిపోయినా పర్వాలే పెద్ద నష్టమేమి ఉండదు అసెంబ్లీకి కానీ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు గెలవాలి ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంది మొత్తం పరిపాలన యంత్రాంగం మొత్తం మీద వివిధ అంశాల మీద ఆయనకు బ్రెయిన్ కానీ చాలా సబ్జెక్టు విషయ పరిజ్ఞానం అమాంతం ఎక్కువ అనమాట అటువంటి వాళ్ళు గెలవాలి ఇప్పుడు రోజా గారు కొడాలనాని గారు వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండదు ఊరికి అరుపులు కానీ లేదంటే ప్రత్యర్థులను రెచ్చగొట్టడం కానీ అటువంటి సో ఇటువంటి వాళ్ళు లోడిపోయినా పర్వాలే కానీ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు గెలవాలి అలాగే ఇటువంటి వాళ్ళు గెలవాలో నేను చెప్తాను చూడండి బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆయన కూడా సీనియర్ పొలిటిషియన్ అటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉండాలి అంటే నేను వైసీపీ తరఫున మాత్రమే చెప్తున్నానండి ఇతర అంశాలు చెప్పట్లే అలాగే బూడి ముత్యాల నాయుడు గారి దగ్గర కూడా మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆయన కూడా అటువంటి వ్యక్తి కూడా గెలవాలి అలాగే దాడిశెట్టి రాజా గారు కురసాల కన్నబాబు గారు కురసాల కన్నబాబు గారు గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు ఆయన దగ్గర కూడా అనేక అంశాల మీద పట్టు ఉంది ఆయనకు కూడా మంచి విషయ పరిజ్ఞానం ఉంది సో ఆయన కూడా అటువంటి వ్యక్తి కూడా గెలవాలి అలాగే ఇంకా ఉన్నారు యాక్చువల్లీ అంటే నేను చూసి చెప్పాలి కదా సో అందుకే చూస్తున్నాను అనమాట అంటే గాంధీ శ్రీనివాస్ గారు ఆయనకు కూడా అంటే యాక్చువల్లీ ఆయన సబ్జెక్ట్ బయటకు రాలేదు ఆయనకు అవకాశం రాలేదు కానీ ఆయన కూడా కొంచెం మంచి ఇమేజ్ ఉంది అలాగే అబ్బాయి చౌదరి గారు అబ్బాయి చౌదరి గారికి కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి అటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉండాలి ఆయనకు కూడా సబ్జెక్ట్ ఉంది ఈ జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు లేకపోతే కొడాలనాని గారి లాంటి వాళ్ళు రోజా గారు లాంటి వాళ్ళు వంశీ గారి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఇప్పుడున్న అంటే అసెంబ్లీలో అటువంటి వాళ్ళు అనవసరం అనమాట యాక్చువల్లీ ఇంకా ఉన్నారు ఇంకా కొన్ని పేర్లు చెప్పవచ్చు మనం ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అనేది మేరుగు నాగార్జున గారు బెటర్ అంటే నేను ఓన్లీ వైసీపీ గురించి చెప్తున్నా టీడీపీ వాళ్ళ చెప్పట్లేదని టీడీపీ నేనేదో వైసీపీ అనుకున్నారు అంబటి రాంబాబు గారు ఆయన కూడా మంచి విషయ పరిజ్ఞానం ఉంది బాగా మంచి వక్త అటువంటి వ్యక్తి కూడా అసెంబ్లీలో ఉండాలి ఆయన్ను ఆయన పార్టీ చెడగొడుతుంది కానీ ఆయన చాలా చక్కగా మాట్లాడతాడు ఏ అంశం మీదైనా సరే ఆయన పార్టీలో ఉండటం వలన ఆయన అలా మాట్లాడాల్సి వస్తుంది కానీ కానీ ఆయన చాలా చక్కగా మాట్లాడతాడు అలాగే సుధాకర్ బాబు గారు మహీధర్ రెడ్డి గారు మానుగుంట మహీధర్ రెడ్డి గారు ఆయనకు కూడా మంచి సబ్జెక్ట్ ఉంది అలాగే కాకాను గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డి గారు అంటే టీడీపీలో టీడీపీలోకి వచ్చేసారు అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా అంతే మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు అలాగే కాట్సాన్ రాంభోపాల్ రెడ్డి కావచ్చు శిల్క శిల్పా చక్రపాన్ రెడ్డి కావచ్చు అలాగే బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కూడా మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన ఏదో ఇప్పుడు ఆ పార్టీ వెర్షన్ తీసుకురావాలి కానీ అలా మాట్లాడతాడు కానీ బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన ఇలా సో వీళ్ళనమాట సో వీళ్ళందరూ కూడా వైసీపీ తరఫున గెలిస్తే అసెంబ్లీలో చర్చ కొంచెం విషయంతో కూడిన చర్చ ఉంటుంది ఏదో ఒక సొల్యూషను కంక్లూజన్ వస్తుంది అనవసరమైన అరుపులు అనవసరమైన కేకలు సబ్జెక్టు మిస్లీడ్ అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి పలానా అంశంలో సబ్జెక్ట్ ఉందని నేను చెప్పను కానీ ఆ పార్టీలో కొంతమందికి అయితే సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంగా కానీ అధికార పక్షంగా కానీ ఉంటే బెటర్ అనమాట ఇది నా పర్సనల్ ఒపీనియన్ థ్యాంక్